హనీమూన్ డెస్టినేషన్స్ ఇండియా హనీమూన్కు వెళ్ళేందుకు ఇండియాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి కొత్త జంటలు ఎంజాయ్ చేసేందుకు పర్ఫెక్ట్గా ఉంటాయి వాటిలో టాప్ ఫైవ్ ఏవో హైదరాబాద్ నుంచి దూరం ఎంతో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది వివాహాలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయి హనీమూన్కు ఎక్కడికి వెళ్ళాలా అని చాలామంది కొత్త దంపతులు ఆలోచిస్తుంటారు ఏది బెస్ట్ అని చూస్తుంటారు ముఖ్యంగా ఇండియాలో ఎక్కడికి వెళ్తే బాగుంటుందని ప్లాన్ చేస్తుంటారు ఇండియాలో హనీమూన్కి కొన్ని ప్లేసెస్ అత్యుత్తమంగా ఉన్నాయి అలాంటి ఐదు హనీమూన్ డెస్టినేషన్స్ ఏవో తెలుసుకుందాం అండమాన్ నికోబార్ దీవులు కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్ కోసం అండమాన్ నికోబార్ దీవులు అద్భుతంగా ఉంటాయి ఇదో కొత్త ప్రపంచంలా స్వర్గంలా అనిపిస్తుంది విశాలమైన బీచ్లు స్వచ్ఛమైన నీటితో ఆకర్షణీయంగా ఉంటుంది షిప్స్ లో ఉండటం వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీలు ఇలా కొత్త దంపతులు చాలా ఎంజాయ్ చేయవచ్చు బీచ్లో ఉదయం సాయంత్రం వాతావరణం ఆకర్షణీయంగా ఉంటుంది న్యూ కపుల్ కు హనీమూన్ కోసం అండమాన్ నికోబార్ దీవులు చక్కని ఆప్షన్ హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతం సుమారు పదహారు వందల ఎనభై రెండు కిలోమీటర్లు దూరం ఉంటుంది విమానంలో వెళ్ళడం బెస్ట్ ఆప్షన్ సిమ్లా ఆహ్లాదకరమైన శీతల వాతావరణం ఉండే సిమ్లా హనీమూన్కు మంచి డెస్టినేషన్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ సిటీ కపుల్స్కు రొమాంటిక్ ఫీల్ ఇస్తుంది హిమాచల్ పర్వతాల అందాలు పురాతన శిల్పాలను వీక్షించవచ్చు సిమ్లాలోని పచ్చదనం మనస్సును హత్తుకుంటుంది కొత్త జంటను మైమరిపిస్తుంది హైదరాబాద్ నుంచి సిమ్లా సుమారు పంతొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రస్తుతం శీతాకాలంలో సిమ్లా మరింత బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది శ్రీనగర్ ఎత్తైన హిమాలయ పర్వతాలు శీతల వాతావరణం అందమైన ప్రకృతితో శ్రీనగర్ మనోహరంగా ఉంటుంది కొత్త కపుల్స్ హనీమూన్కు వెళ్ళేందుకు వెళ్లేందుకు కశ్మీర్లోని ఈ ప్రాంతం చాలా సూటబుల్గా ఉంటుంది దాల్ శిఖరా సరస్సులో విహారం అందమైన అనుభవంగా రొమాంటిక్గా అనిపిస్తుంది స్వచ్ఛమైన నీటిపై చెక్క బోట్లపై ప్రయాణం మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది హైదరాబాద్ నుంచి శ్రీనగర్ దాదాపు రెండు వేల మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది గోవా టూరిజంకు గోవా చాలా పాపులర్ అయ్యింది ఇక్కడ బీచ్లు ఆకట్టుకునేలా ఉంటాయి ఈ సిటీలో నైట్ లైఫ్ రంగురంగుల ప్రపంచంలా ఉంటుంది హనీమూన్ కోసం ఈ సిటీ కూడా అద్భుతంగా ఉంటుంది పాలోలేమ్ అంజున బాగా కలంగూట్ సహా మరిన్ని బీచ్లు ప్రత్యేకంగా అనిపిస్తాయి వాటర్ స్పోర్ట్స్ ఆడుతూ ఎంజాయ్ చేయవచ్చు క్రూజ్లో విహారించవచ్చు హైదరాబాద్ నుంచి గోవా సుమారు ఆరు వందల డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది అలపి కేరళలోని అలపి ప్రకృతి అందాలతో ఆకర్షణీయంగా ఉంటుంది పచ్చదనం బ్యాక్ వాటర్తో అలపి అదిరిపోతుంది ప్రకృతిని ప్రేమించే జంటకు అలపి భూతల స్వర్గంలా అనిపిస్తుంది బీట్లలో విహారాలు కేరళ రుచులు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది హైదరాబాద్ నుంచి అలపి సుమారు వెయ్యి నూట అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది హనీమూన్ వెళ్ళేందుకు ఇండియాలో డార్జిలింగ్ జైపూర్ ఊటీ ముసూరి కూడా మంచి డెస్టినేషన్లుగా ఉన్నాయి